మేడం ఆ వార్తలన్నీ తప్పు మేడం వార్తలు తప్పైతే పోలీసులు మిమ్మల్ని తీసుకెళ్ళి ఉండకూడదు అవునా పోలీసులు అయితే తీసుకెళ్ళారు ఎందుకు ఏమైనా కార్యక్రమాలు ప్రారంభించాల్సి వచ్చిందా అది మేడం చాలు చాలు నో నాకేం చెప్పొద్దు అరుణ్ రేపు ఉదయమే నువ్వు ఇక్కడికి రావాలి అంజనాని కూడా తీసుకెళ్ళాల్సి రావచ్చు మేడం నేను చెప్పేది మాత్రమే నువ్వు విను అరుణ్ రేపు ఉదయం వస్తున్నా आलोचन कादु प्रार्थिस्तुन्नानु देवुडा एप्पुडु नाकु मनश्शांतिनिस्तावय्या अनि प्रार्थिस्तुन्नानु इप्पुडु ना वल्ल कादुगा मनश्शांति पोयिंदि नुव्वंदुक असाध्युडवनि तेलुसु तेलुसु कदा अम्मकेंदुकु मनश्शांति टेंशन्तो अम्म चच्चिपोयिना नीकेम पर्लेदनि तेलुसु सोना वेळ्ळिपोयिंदा वेळ्ळिपोयिंदि तन्नी इंटिकि रावोद्दनि गट्टिगा चेप्पानु नेनु మా అమ్మ అలాగే చెప్తుంది నువ్వేం పట్టించుకోవద్దు అని నువ్వు చెప్పే ఉంటావుగా నేను ఎవరికి ఏమీ చెప్పలేదు సరే అమ్మ చెప్పింది కదా నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగావను దాన్ని లేదు తను నా ఫ్రెండ్ అమ్మ నా కోసం రావడంలో తప్పే ఉంది అది నిన్ను దారి తప్పిస్తుందిరా సోనా లక్ష్యం ఏంటో నీకు అర్థం కాలేదు ఏం చేశారు అంజన గదిలో మీ ఇద్దరు కలిసి ఊర్కే చూడడానికి వెళ్ళాం ప్రెజర్ పెట్టి చంపడానికా మిమ్మల్ని చూసి అంజనా భయపడి ఏమన్నావ్ తంత నువ్వు ప్రత్యేకించి ఏమి ఓ మర్డర్ కేసులో కూడా ఇరికించాలని ప్లాన్ చేస్తున్నారా రేపు ఈ భయం వల్లే తను సూసైడ్ చేసుకుంటుంది మీరు జవాబు చెప్పాల్సి వస్తుంది మళ్ళీ నువ్వు తన్ని చూడకూడదు భయంతో చచ్చిపోతుందిరా అది ఇన్ని విషయాలు జరిగినా నువ్వు తన్ని తప్పు పట్టట్లేదు బయట మోహన్ చూపించలేకపోతున్నాను ఇప్పుడు కూడా నువ్వు తన పార్టీయే అంజన పరిస్థితి నువ్వు చూస్తున్నావు కదా నన్ను ఏం చెప్పమంటావు పోవే బయటికి అనా అలాగేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంకా తన్ని ఈ ఇంట్లోనే ఉంచుకుంటావా వాళ్ళిద్దర్ని కలిపి పంపించినప్పుడే నేను చెప్పాను కదా ఇలా జరుగుతుందని ఇంత జరిగినా నీకేం అర్థం కావట్లేదు రేపు అందరి సమక్షంలో నిర్ణయం జరుగుతుంది అరుణ్ని కూడా రమ్మని చెప్పాను అమ్మా నీకు ఇప్పుడు అర్థమైందా నా పెళ్లి జరిపించడానికి కాదు వాళ్ళు వచ్చింది చీట్ చేయడానికి వాళ్ళిద్దరూ కలిసి నన్ను చీట్ చేశారు ఆ చీటింగ్ నుంచి నేను తప్పించుకున్నాను రేపు వాడితో పాటు దాన్ని పంపించాలనుకుంటున్నావా అనుకుంటే అనుకుంటే వద్దు వాళ్ళిద్దర్ని సుఖంగా బతకనివ్వకూడదు అనుభవించాలి వాడి ఉద్యోగం పోవాలి అన్నీ రేపు డిసిషన్స్ లో తెలుస్తాయి जूस తీసుకొస్తాను అంజన గురించే కదా అంజన ఇప్పుడు బానే ఉంది నిద్రపోతుంది కొంచెం టెన్షన్ పడుతుంది అది తను మోహన్ చూస్తేనే అర్థమవుతుంది ఎవరో బాధ పెట్టినట్టున్నారు మనకు తెలుసు అంజనకి ఎటువంటి ఆలోచన ఉండదు బాధ పెట్టిన వాడు ఎవడైనా దేవుడు ఊరుకోడు మీరు బాధపడకండి అమ్మా నేను ఇప్పుడే వస్తాను
సుజయ్ ఇక్కడికి తీసుకొచ్చిందేమో. నేను పూజ గది క్లీన్ చేయడానికి వెళ్తున్నాను. నమ్మలేకపోతున్నాను. దేవుడు ప్రతిభమ్మకి తోడుగా ఉన్నాడు. దేవుడికి నన్ను కరుణించాలనిపించింది. నన్ను మర్చిపోలేదు. నా కూతుర్ని ఆ దేవుడే పంపించాడు. నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు భయంతో అరిచాను. ఆ శబ్దం బయటికి రాలేదు. నిన్ను కాపాడడానికి దేవుడు నాకు చేతులకు శక్తినిచ్చాడు. వెంటనే వచ్చాను. నా చేతుల్లో వాలి గాయాలు అవ్వకుండా నువ్వు కింద పడ్డావు. తర్వాత నేను ఫ్లవర్ ప్యాంట్తో కొట్టి చప్పుడు చేశాను. అప్పుడే వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. నేను అక్కడ ఉన్నది ఎవరూ గమనించలేదు. ఎవరికి తెలియదు కూడా. లేదు, ఈ రహస్యం ఈ కూతురు గుండెల్లో భద్రంగా ఉంటుంది. అమ్మా, మీడియాలో వచ్చింది విన్నది ఏది నిజం కాదు. ఈ అంజనా అలా చేయదు. వాడు అరుణ్ ఎంతో డీసెంట్. ఈ అమ్మ అదెప్పటికీ నమ్మదు. ఎవరైనా ఏమైనా అనుకోని నువ్వు పట్టించుకోవద్దు. చాలు, నాకు సపోర్ట్ చాలు. అమ్మా, ఒక్కసారి లేచి నడవగలుగుతారేమో చూద్దామా. నడుం లేవట్లేదు కదూ. ఇంతవరకు వచ్చింది కదా. దేవుడు త్వరలో శక్తినిస్తాడు. అయ్యో, ప్రతిభ అమ్మ ఎక్కడికెళ్ళారు? నేను ఇక్కడే కూర్చోబెట్టాను కదా. ఏంటి విచిత్రం? ఒకవేళ ఎవరైనా వచ్చి తీసుకెళ్లారా? ఈ రాత్రి వేళ ఎవరు తీసుకెళ్తారు? ఎక్కడున్నారు? ఎవరు ప్రతిభామని తీసుకువెళ్లారో? మనోసారేమో. మల్లిక మేడంని అడుగుదాం. శారదక్క, శారదక్క, ప్రతిభామని చూసావా? నేను వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ? ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఎవరైనా తీసుకెళ్ళని చూసావా? చూడలేదే. నువ్వెందుకు కంగారు పడుతున్నా? ఎవరైనా తీసుకెళ్ళుంటారు. అది కాదక్క, ఎవరు తీసుకెళ్ళుంటారు? నాకు అనుమానం ఉంది, చెప్పనా? నేను ఇంటికి వచ్చిన రోజు నుండి ఉంది అనుమానం. ఈ ప్రతిభ మేడంకి అనారోగ్యం ఏమీ లేదు. ఊరికే వీల్చైర్లో కూర్చుంది. ఏ పని చెయ్యక్కర్లేదుగా. శారదక్క, నువ్వు ఇది సరదా కన్నా ఇదంతా సరదా విషయమేం కాదు. పోనీ మనోసారి వచ్చి తీసుకెళ్లారా? మనోసారి ఎప్పుడో కార్లో బయటికి వెళ్ళిపోయారు. మరెలా? అంజన పడుకుంది. మల్లిక మేడం తీసుకెళ్ళుంటారు. మేడం, ఏంటి సుజ? ఏం లేదు మేడం. మరెందుకు కంగారు పడుతున్నావు? ప్రతిభ అమ్మ గదిలో కనపడలేదు. అయితే ఎవరన్నా తీసుకువెళ్ళారా? మను సార్ ఇంట్లో లేరు. అంజున పడుకుంది. మరెవరు? చంద్ర వెళ్ళలేదనుకుంటాను. చంద్ర వెళ్ళలేదనుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు, రా. నేను ఇప్పుడు చెప్పింది అక్కడ జరిగింది. రేపు మల్లిక మేడం ఏదో నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేదైనా నేను ఫేస్ చేస్తాను. సుజ, అయ్యో మేడం వస్తున్నారు.
అయ్యో ప్రతిభ అమ్మ ఇక్కడికి ఎలా వచ్చారు? ప్రతిభని ఎవరి గదిలోకి తీసుకొచ్చారు అంజన? వద్దు, నువ్వు లేవద్దు. నేను మైకంలో ఉన్నాను, కళ్ళు తెరిచినప్పుడు ఇక్కడ ఉండటం చూశాను. శారదక్క వస్తూ చూశానని చెప్పింది. అంజన, నువ్వు చెప్పేది నిజమేనా? అవును, నేను నమ్మలేకపోతున్నాను. సుజా, ప్రతిభని తీసుకోండి. అంజన, నువ్వు నిద్రపో. నేను కొంచెం మాట్లాడాలనుకున్నాను. తెలుసు నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో. వద్దు, రేపు నీది అరుణ్ విషయంలో నిర్ణయం చెప్తాను. ఈరోజు ఏంటి శారదక్క బ్రేక్ఫాస్ట్ కి? న్యూడిల్స్ ఎగ్ కర్రీ. ఆ ఒక్కరికి తగ్గించి చేస్తున్నాను. ఎవరికి? నీ స్నేహితురాలకి. అలా అని నీకెవరు చెప్పారు? నాకు తెలియని విషయాలు ఏమీ లేవు ఇంట్లో. సోన అన్ని చేరుస్తూనే ఉంది కదా? అవును, నీకే తెలీదు. ఆవిడ లవ్వర్ని ఫోన్ చేసి మేడం పిలిపించారు, వాడితో పాటు పంపేస్తారు. ఇంటా బయట పరువు తీసింది మరి. అలా మాట్లాడకు శారదక్క, అలాంటిది అక్కడ ఏం జరగలేదు. నీకు తెలుసా, దాని గురించి నేను ఎప్పుడో చెప్తే నా మెడకి గంట కట్టావు. నువ్వు దాన్ని పూర్తిగా కట్ చేసుకో, లేకపోతే నీ పేరు కూడా పాడవుతుంది. ఎంతైనా నీ స్నేహితురాలకి ధైర్యం ఎక్కువే, మెచ్చుకోవాలి. ఎక్కడున్నావు? ఇంట్లో. ఏంటక్కడ కొత్త డెవలప్మెంట్స్? ఈరోజు దాన్ని పంపిస్తున్నారు, వాణ్ణి కూడా రమ్మని చెప్పారు. రియలీ? ఎస్. వ్యభిచారం నేరాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని భార్యని ప్రేమికుణ్ణి అప్పగిస్తున్న అపూర్వమైన ముహూర్తం అది. నేను చూడాలి, నేను ఇప్పుడే వస్తున్నాను. రా. ఏంటి మైండ్ ఇక్కడ లేనట్టుంది? అదే నేను చెప్పిన విషయం. ఏమైంది? ఏ విషయం సార్? మనిద్దరం కలిసిందామన్న విషయం. ఈ ఇంట్లోకి పిందెగా వచ్చి కాయగా మారి ఇప్పుడు పండులా మిసమిసలాడిపోతున్నావు. హలో, తప్పించుకున్నాననుకోకు. నువ్వు మాట వింటే నీకే మంచిది. అంజనా, టీ. నాకొద్దు. అరుణ్ గారు వస్తున్నారు, మేడం పిలిపించారు. అరుణ్తో పాటు పంపిస్తారని విన్నాను. అరుణ్కి నాకు ఇప్పుడే సంబంధం లేదు. అరుణ్తో పాటు నాకు వెళ్లాల్సిన పని లేదు. నాకు అరుణ్కి తెలుసు మేం పర్ఫెక్ట్ అని. నన్ను పంపిస్తారని తెలుసు. నా బట్టలన్నీ నేను ప్యాక్ చేసుకున్నాను. భాస్కరం మావేని రమ్మని చెప్పారని తెలుసు. మేడం ఇప్పుడే నేను ఇష్టపడడం మొదలుపెట్టారు. నాకు ఇంతవరకు ఒక్క శుభవార్త కూడా లేదు, అది నాకిప్పుడు బాగా తెలుసు. దేన్నైనా ఎదుర్కొనే ధైర్యం ఇప్పుడు నాకుంది. ఈ విషయం నువ్వు షాజు అన్నయ్యకి చెప్పొద్దు. కత్తులు కొడవళ్ళు వదిలేసినప్పుడే నాకు అన్నయ్య అయ్యాడు. వాటిని మళ్ళీ చేతుల్లోకి తీసుకోవడం అన్నయ్యకి సాధ్యం కాదు. నన్ను ప్రేమించే వారికి నేను భారం కాకూడదు.
కానీ నాకు తెలుసు సుజా, దీని వెనక ఏదో కుట్ర ఉంది. దాన్ని నిరూపించాలని నా మనసులో ఉంది. అంతవరకు నేను అగ్ని పరీక్షలకి నిలబడగలను, అది నా కోరిక. నువ్వెళ్ళు, నీ కోసం చూస్తారేమో. నాకిప్పుడు దేన్నైనా ఎదుర్కొనే శక్తి ఉంది. ప్రతిభ అమ్మ ఇక్కడికి ఎలా వచ్చారు? దయ్యముందా ఇంట్లో? అంజనా తీసుకొచ్చే అవకాశం లేదు. అంజనాకి తీర్పు ఇవ్వడానికి హాల్లో మల్లిక మేడం అందరినీ హాజరుపరిచారు. మనం అక్కడికి వెళ్దాం. అది వినే ధైర్యం నాకు లేదు. పంపించేస్తారేమో. షాజీకి చెప్పాలి అనిపిస్తుంది, కానీ వద్దనుకుంటున్నాను. వద్దని అంజనానే చెప్పింది. ఇటువంటి విషయాలేవి షాజీకి చెప్పొద్దని. ఆ గోల్డెన్ డే వచ్చేసింది ఈరోజు. ఈరోజుని నువ్వు మార్క్ చేసి ఉంచుకో, మెమ్మరబుల్ డే. అంజనా దాని పీడ విరగడవుతున్న రోజు. అది విరగడవడమే నా కళ. కానీ పత్రికల్లో వార్తను నేను ఇంకా నమ్మడం లేదు. నువ్వు చేసింది అన్యాయం. అంజనమ్మ లాంటి అమాయకురాలు ఎక్కడా ఉండదు. ఇంతకన్నా చంపేస్తే బాగుండేది. అలాంటిదేమీ జరగలేదమ్మా. నీ మాట నమ్మలేదు. లోపల అందరూ వెయిట్ చేస్తున్నారు. మేడం నిర్ణయిస్తారు. అంజనమ్మకి భవిష్యత్తు లేకుండా చేశావు. నేను ఎలా చెప్తే మీకు అర్థం? లోపలికి వెళ్ళు. రండి రండి, గ్రేట్ రొమాంటిక్ హీరో. ఇంతకాలం నువ్వు నాకు పిచ్చి పట్టించావు, అది ఇప్పుడు నీతో వస్తుంది. నువ్వే గెలిచావు. పెళ్లి జరిపించే వంకతో వచ్చావు కదా, ఆ రోజు నువ్వు నాతో బెట్ కాసావు. దాన్ని తీసుకెళ్తానన్నా. నా గుండెల మీద నిలబడి నీ గేమ్ ఆడావు. ఇందుకు నీకు నేను ఏదో ఒక రోజు చెప్తాను. మనుసేఫ్, నేనే తప్పు చేయలేదు. మళ్ళీ నటిస్తున్నావా? నేను ప్రేమించిన అమ్మాయి తను. నా గుండెని పీకి తీసుకెళ్ళిపోతున్నా. ఈరోజుతో అయిపోతుంది. దాని పీడ వదిలిపోతుంది.